విశాఖ అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై పోలీసుల జూలుం. అపోలో మందుల షాపులో పనిచేసి పాస్తూ ఇంటికి వెళ్తున్న తనని పోలీసులు అడ్డగించారంటూ ఆవేదన. ఏ తప్పు చేయకుండా పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాలని చూస్తున్నారు, నన్ను చంపేయండి, నేను స్టేషన్కి రాను అంటూ మహిళా ఉద్యోగి ఆవేదన. మార్నింగ్ 9 ఈవినింగ్ 5:30 నా డ్యూటీ. మార్నింగ్ వచ్చేటప్పుడు నేను ఆటోలకు వచ్చేస్తాను. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆటోలు వెహికల్స్ ఏమీ లేవు నాకు వెళ్ళడానికి. నా ఫ్రెండ్ గాని నా బ్రదర్ గాని ఇంటి నుంచి వస్తాను నన్ను తీసుకెళ్ళడానికి. వచ్చేటప్పుడు అతనికి ఫైన్ పడింది. అపోలో నుంచి నేను పర్మిషన్ లెటర్ కూడా తన బండి నెంబర్ తో తీసుకొని ఇచ్చాను. అయినా సరే నాకు ఫైన్ వేశారు. వీళ్ళు ఫైన్ వేశారు కదా, ఎందుకు వేస్తారు అని అడిగాను. అడిగితే అతను ఏం ప్రూఫ్స్ చూపించలేదంటే ఇది చూపించారు కదా అని చెప్పి అన్నాను. అయినా సరే అతను ఒకటే వచ్చాడు, నీ పేరు చెప్పలేదని చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే నేను ఒకే ఒక క్వశ్చన్ చేశాను, మీరైతే మీ స్టాఫ్ కి అయితే మీరు ఫైన్ వేసుకుంటారా? మేము హెల్త్ కేర్ వర్కర్స్ ని, మేము ఏం అనలేకే కదా మాకు ఫైన్ వేశారు, మీకు మీరైతే ఫైన్ వేసుకుంటారా అని ఒక్క మాట అన్నందుకు వెంటనే వచ్చి వీడి దగ్గర నా దగ్గర ఫోన్ లాగేసుకొని, వీడి దగ్గర బైక్ తీసి లాగేసుకొని, వీడిని జీప్ ఎక్కించేసి బండి ఏమో లాక్కెళ్ళి పోదామని ట్రై చేశాను. నేనైతే బండిని తీసుకెళ్ళలేను, నా బండి నాకు కావాలి, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా కీస్ నాకు కావాలి, నా ఫోన్ నాకు కావాలి, నేనైతే సారీ కూడా చెప్పను, నా ఫైన్ కూడా నాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి అడిగారు. అడిగినందుకు ఎంత హింస పెట్టి రోడ్డు మీద నన్ను ఇంత రాదంతం చేశాడు ఆయన. ఎంత చేసినందుకు, ఎంత సేఫ్ అయినందుకు, నన్ను పంపించినందుకు ఆయన నేను అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది ఆయన మీద కూడా. నేను తిట్టాను అని కాదని అనడం లేదు, నాకు ఎంత బాధ అనిపిస్తే నేను అలా తిట్టుంటాను, ఊరికి నేను తిట్టలేదు. ఎంత చేసినా సరే ఎందుకు నేను ఆయనకు సారీ చెప్పను? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తాను అంటున్నారు, నేను స్టేషన్ కి అయితే వెళ్ళను. ఇక్కడ ఏదైనా అయితే ఇక్కడే అయినా కానీ నేను స్టేషన్ కి వెళ్ళను, ఏం చేస్తారో చేయను, నేను ఇక్కడే ఉంటాను. నా బండిని మాత్రమే నేను తీసుకెళ్ళలేను. రోజు ఎలానే జరుగుతుందా? రోజు ఎలాగే డ్యూటీలు చేసి వస్తున్నాము. ఆయన ఒక డ్యూటీ చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, కానీ చేయాల్సిన వాళ్ళ మీద చేయాలి. ఊరికి ఊరి మీద తిరుగుతున్నారు, వాళ్ళ మీద చేయాలి. మేము డ్యూటీలు చేసి న్యాయంగా వచ్చిన వాళ్ళ మీద కాదు. నేను ఆయన రోడ్డు మీద ఉంటే నేను కోవిడ్ పేషెంట్స్ మధ్య నుండి డ్యూటీ చేసుకుని వస్తున్నాను. ఆయన అంతా రిస్క్ చేస్తున్నారు, నేను అంతా రిస్క్ చేస్తున్నాను. నా మీద ఇలా ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా, అడిగినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు నేను ఎందుకు ఆయనకు సారీ చెప్పాలి? నేను ఏం తప్పు చేశానని నేను సారీ చెప్పాలి? ఇదంతా వీడియో తీసినందుకు ఆ సెక్యూరిటీ గార్డ్ ను కూడా కొట్టి ఫోన్ తీసేసుకుని ఆయన దాచేసుకున్నాడు. ఆయన ఫోన్ కూడా ఎవరమ్మా? ఆయన తీసుకున్నాయన? ఆయనే. ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఎస్ఐ అంట, రాము అంట ఆయన పేరు. నన్ను పెట్టుకుంటాను.